ఏంటో నా కొడుకు, నాన్న ఇది నీ దగ్గరుంచు. చెప్పండి సార్. హలో, ఏం మైకి రాలేదు? వస్తున్నా సార్. మీకు ఇవాళ ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుందని తెలుసు కదా. చిన్న పని మీద బయటకు వెళ్ళా సార్, అందుకే రాలేకపోయాను. ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ మీకు ఏముందమ్మా? అదే సార్, నాన్నకు బాగాలేదు, అందుకని హాస్పిటల్ కి తీసుకెళ్ళా. సరే తొందర. హలో, చెప్పన్నా. నీకు కొన్ని ఫైల్స్ పంపించాను, ఆ ఫైల్స్ చెక్ చేసి సార్ ఫార్వర్డ్ చేయి. అదే మెయిల్ చేయి, నేను ఒక 20 మినిట్స్ లో వచ్చేస్తాను. సరే ఉంటా మరి. నాన్న 2 నిమిషాలు నీతో మాట్లాడాలి, ఒకసారి కూర్చోవా. చెప్పు నాన్న. నాన్న, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకు వచ్చి ఒక 1000 రూపాయల దాకా సంపాదిస్తానన్న. ఇవి నీ దగ్గర ఉంచుకొని వెళ్ళి నాతో ఉంటావా? హలో సార్, నేను సార్ జయేష్ మాట్లాడుతున్నా. ఈరోజు నేను ఆఫీస్ రావట్లేదు సార్, ఫైల్ చేత పంపించాను. ఈరోజు మా ఇంట్లో ఉండాలనుకుంటున్నాను సార్. మా నాన్న ఎంత బాధపడుతుంటే ఇప్పుడు అర్థమైంది సార్. నేను ఎంత సంపాదించినా అతనితో గడపపోయేసరికి నాకు ఎంతో బాధ కలుగుతుంది సార్. నాకు ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్ ఉంటానైతే. సరే చెప్పినా అన్న, ఈరోజు ఎక్కడికి వెళ్దాం? ఈ కథలో కొడుకు తండ్రి ప్రేమను మరిచి లోకంలో డబ్బును ఎలా అయితే ప్రేమించాడో, మనలో అనేక మంది తండ్రి అయిన దేవుని ప్రేమను మరిచి లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తున్నారు. 1 యోహాను 2:15 ప్రకారం, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి అయిన దేవుని ప్రేమ వానిలో ఉండదు.